ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు ఉంటే ఈ వారం రోజులు ఆంధ్రప్రదేశ్లో అటువంటి ప్రజాస్వామ్యవాదులకు నిజంగానే బ్లాక్ డే. స్పెసిఫిక్గా ప్రజాస్వామ్యవాదులు అని ఎందుకు అంటున్నాను అంటే, ప్రజాస్వామ్యవాదులు ఏం కోరుకుంటారు, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా చిల్లర మల్లర నీచాతి నీచమైన విమర్శలతో సంబంధం లేకుండా వ్యవస్థ ప్రభుత్వం బలంగా పనిచేయాలని కోరుకునే వాళ్ళను ప్రజాస్వామ్యవాదులు అంటారు. అటువంటి ప్రజాస్వామ్యవాదులకు గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా బ్లాక్ డేస్, 7 రోజులు కూడా. కారణం ఏంటి అని అంటే, ఒక ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగింది అని అంటే దాని దాని జనరల్ అవుట్పుట్ ఎలా ఉండొచ్చు? జనరల్గా అల్లర్లు జరగడం, రెండు పార్టీల మధ్య గొడవలు జరగడం, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు ఎత్తడం, అదేమైనా సీరియస్ అయితే ప్రజల మాన ప్రాణాలు పోయే పరిస్థితి రావడం, ప్రభుత్వాల్లో అస్థిరత్వం లేకుండా పోవడం, ఇంత పెద్ద పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అవుట్పుట్ ఏం జరగలేదు, అందరూ సంతోషపడాల్సిందే. సో దీని వెనకల ఇంటెన్షన్ కనుక మనం తీసుకుంటే, ఆయనకి ఏమైనా జరిగినా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళే కోమా, ఇంకేదైనా సివియర్గా అయ్యే పరిస్థితి వచ్చినా జరగబోయే అవుట్పుట్స్ ఇన్ని ఉంటాయి. ఇన్ని జరగబోయే అవుట్పుట్, ఇంత అవుట్పుట్ జరగబోయే ఒక ఇన్సిడెంట్ యొక్క ఇన్పుట్ ఇది. దీని మీద విచారణ చేస్తున్న విచారణ సంస్థలను ఎప్పుడు అంటాం? ఏ విచారణ సంస్థ అయినా కూడా ప్రభుత్వానికి లోబడి కాకుండా తన సొంతంగా విచారణ చేసే విచారణ సంస్థ అనాలి. ఏదైనా కాన్స్టిట్యూషన్ పోవద్దు, అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఏదైనా ఉంటే దాన్ని విచారణ సంస్థ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వము లేదు ఆంధ్రప్రదేశ్లో. ఈ వారం రోజులు ప్రభుత్వము ఉంది అని నేనైతే అస్సలు అనుకుంటలేను. ఈ వారం రోజులు ప్రభుత్వం లేదు. నేను ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వం ఉంది అని ఎవరికైనా నా ఛాలెంజ్ ఏంటి అంటే, ఇంత పెద్ద ఇష్యూ మీద ప్రభుత్వం ఉంది అనే విధంగా వచ్చిన ఒక్క స్టేట్మెంట్ ఎవడైనా చూపించండి. ఒక్క స్టేట్మెంట్ ఇది ప్రభుత్వం నుంచి వచ్చింది అని ఒక్కరైనా. ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మొదలుపెట్టి ఈ క్షణం వరకు, అదిగో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచ్చింది అని ఒక్కడు ప్రూవ్ చేయండి అబ్బా. 12:30 ఇన్సిడెంట్ జరిగితే 4:30 ఫస్ట్ ఎఫ్ఐఆర్ రెడీ అయితే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, 4 గంటల తేడా ఎందుకు వచ్చిందో అనుమానం కాసేపు పక్కన పెడితే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ 4:30 రెడీ అయితే 2 గంటలకు డీజీపీ గారు జగన్ అభిమాని దాడి చేశాడు, పబ్లిసిటీ కోసం దాడి చేశాడని 2 గంటలకు డీజీపీ గారు స్టేట్మెంట్ ఇవ్వడం, 2:30కు రాష్ట్ర హోంమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వడం, 3 గంటల నుంచి మంత్రులు స్టేట్మెంట్ దాడి చేయడం, ఇవన్నీ అయిపోయిన తర్వాత 4:30కి ఎఫ్ఐఆర్ ప్రిపేర్ అవ్వడం దగ్గర మొదలు పెడితే, ప్రభుత్వం పెద్దగా వ్యవహరించాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఇక్కడ ముఖ్యమంత్రి అనడానికి ఆస్కారం లేదు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ బాధ్యతలను పూర్తిగా మర్చిపోయి ఒక తెలుగుదేశం పార్టీ అధినేతగా ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ నుండి తీసుకున్నా కూడా ఒక్కడంటే ఒక్కడి కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటన కానీ, ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక స్టేట్మెంట్ కానీ 100% కావు ఇవి. ఎందుకంటే ప్రభుత్వం అంటే ఏం చెప్పాలి, రాజకీయ విమర్శలకు అసలు చోటే ఇవ్వకూడదు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు. ప్రతిపక్షం ఉన్న వాళ్ళు విమర్శలు చేస్తారు, ఎందుకంటే వాళ్ళ పనే ప్రభుత్వాన్ని విమర్శించడం. అటదిడ్డంగా కొందరు శృతి మించుతుంటారు, ఆ శృతి మించిన వాళ్ళను విమర్శించడం, ఆ శృతి మించిన వాళ్ళను ప్రజలు అసహించుకుంటారు, వాళ్ళను విమర్శించడానికి ఇంకా వేరే వేదికలు దొరుకుతాయి, మళ్ళీ సమయం కూడా వస్తుంది, అప్పుడు విమర్శించడంలో సంథింగ్ ఒక అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం అన్నది లేని ప్రజాస్వామ్యాన్ని చూస్తున్నటువంటి ప్రజాస్వామ్యవాదులకు నిజంగానే ఈ 7 రోజులు దుర్దినం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాట్లాడతారు, ఎందుకంటే ముఖ్యమంత్రి అని అనకూడదు ఇక్కడ. ముఖ్యమంత్రి అంటే ఈ స్టేట్మెంట్కు మళ్ళీ ఇది ఇంకేదో మరి కాన్స్టిట్యూషనల్ స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఈ ముఖ్యమంత్రి అనే పదమే వాడతలేను. ఈ జగన్ మీద జరిగిన దాడి వ్యవహారంలో జరుగుతున్న విచారణ, ప్రభుత్వం అనేది లేకుండా రాజకీయ పార్టీ అధ్యక్షులుగా, రాజకీయ పార్టీ నాయకులుగా మంత్రులు చేస్తున్న ఈ అబ్జెక్షనబుల్ కమెంట్స్ను చూసి నేను మంత్రులు ముఖ్యమంత్రి అనే పదాన్ని వాడదలుచుకోలేదు. అండ్ మోరోవర్ నాకేమనిపిస్తుంది అంటే, చంద్రబాబు నాయుడు మనస్సాక్షిగా
తనకు మనస్ఫూర్తిగా లోపల బయటకు చెప్పకుండా ఈ 7 రోజులు ముఖ్యమంత్రి అయిన పదవికి కానీ రాజీనామా చేసిండేమో అనిపిస్తుంది నాకైతే. ముఖ్యమంత్రి అన్న ఆ ముఖ్యమంత్రిగా నిర్వర్తించాల్సిన బాధ్యతలకు రాజీనామా చేసి ఒక తెలుగుదేశం పార్టీ అధినాయకుడిగా తన కర్తవ్యాన్ని ఎంత సక్రమంగా నిర్వర్తిస్తున్నాడో, తన పార్టీ వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్నాడేమో అని అనిపిస్తోంది. ఒక ముఖ్యమంత్రి ఆపరేషన్ గరుడ ప్రకారమే జరుగుతుంది అంటాడు, కానీ అసలు ఆపరేషన్ గరుడ ఏంది అని అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం 2 సార్లు రెక్కీ జరిగింది, జగన్కు తెలియదంటాడు. ఆయన మీద మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది, పాపం ఆయనకేమి తెలియదు, బలి పశువు అంటాడు. ఈ ఆపరేషన్ గడి జరుగుతుంది అని ముఖ్యమంత్రి కోట్ చేస్తాడు. మరి ఆయనకు తెలియకుండా జరుగుతుందని చెప్పి పరోక్షంగా ఒప్పుకున్నట్లేగా ముఖ్యమంత్రి మళ్ళీ వాళ్ళే ఓడిపించుకున్నారు అంటారు. ఒక విచారణ స్టార్ట్ కాకముందే ఒక ప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తే ఈ విచారణను చేసేటువంటి ఒక సిట్టు, దాన్ని విచారణ సంస్థ అని మనం అందామా? ఇంకో చాలా విచిత్రమైన స్టేట్మెంట్లు ఏంటి అని అంటే, ఏం తమ్ముళ్ళు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆ ఎయిర్పోర్ట్లో దాడి జరిగితే నాదా బాధ్యత, మీరు చెప్పండి తమ్ముళ్ళు అంటాడు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దగ్గర దాడి జరిగితే మీకు సంబంధం లేదు, సరే మీ పోలీసులు వెళ్ళలేరు, సంబంధం లేదు. మరి మీకు సంబంధం లేని సంస్థలలో ఒక హత్యా ప్రయత్నం జరిగితే మరి మీ అధికారులు ఏ విధంగా విచారణ జరపగలుగుతారు? ఎట్లా విచారణ జరుపుతారు? మీ పోలీసులు పోలేని దగ్గర, మరి అటువంటి దగ్గరికి వెళ్ళి మీరు ధైర్యంగా చాలా దృఢ నిశ్చయంతో విచారణ ఎలా చేయగలుగుతారు? ఇక్కడ ఆగలేదు ఆయన. వాళ్ళ కొడుకు అంటున్నారు, ఒక మంత్రి ఆయన, ఒక పార్టీ ప్రధాన కార్యదర్శి అంట, మంత్రిని ఎందుకు అనడం ఆయనను, ఆయన అంటున్నారు మంత్రిని ఎందుకు అనాలంటున్నానంటే ఈ వారం ఈ ఇన్సిడెంట్ బేస్డ్గా మాట్లాడుతున్నా నేను. ఢిల్లీలో స్క్రిప్ట్ విశాఖపట్నంలో ఎగ్జిక్యూట్ అయిందంటారు. ఢిల్లీలో స్క్రిప్ట్ విశాఖపట్నంలో ఎగ్జిక్యూట్ అయిందని ఏనే అంటారు? మళ్ళీ దాని వెనకాల ఎవరు సంబంధం లేదు, నేను అభిమాని, ఆయనకు సానుభూతి రావాలని చెప్పి నేనే ఓడిచినాను కదా, దీని వెనకాల ఎవరు లేరని ఆయన ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి అంటున్నాడు. మరి ఇదంతా జగన్ పార్టీ వాళ్ళు, లేకుంటే ఇదంతా కూడా జగన్ మీద సానుభూతి పెరగాలని వాళ్ళు అంటున్నాడు, మాకే సంబంధం, దీనికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు విచారణ ఎందుకు అని ఈయన అంటాడు. ఢిల్లీలో స్క్రిప్ట్ వైజాగ్లో ఎగ్జిక్యూట్ అంటాడు, మళ్ళీ దీనికి ఏం సంబంధం లేదంటే ఆయనే చేశాడంట అని చెప్పి మళ్ళీ ఈయనే అంటాడు. మరి ఢిల్లీలో స్క్రిప్ట్ బయటపడాలి అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థలతో కదా సారు విచారణ చేయాలి. మీకు ఢిల్లీలో ఉన్న సిబిఐ ఇంకెవరితోనో నమ్మకం లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీకి లెటర్ రాయాలి కదా. కొందరు వీళ్ళపాటి నాయకులు చెప్తున్నారు, నాయన స్వామి అయ్యయ్యో వీళ్ళేడ నాయకులే మైకుల మీదకి వచ్చి మాట్లాడుతుండ్రు, సుమోటగా స్వీకరించింది, విచారణ చేయొచ్చు కదా సిబిఐ జ్యుడిషియల్ అంటారు. నాయన మహానుభావులరా, ఒక ప్రభుత్వం లేఖ రాయకుండా, ఒక ప్రభుత్వం డిమాండ్ చేయకుండా ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ కానీ సుమోటగా స్వీకరించకూడదురా స్వామి, అది కేవలం దేశద్రోహమో, ఇంకేదో విషయాల్లో మాత్రమే చేయాలి, ఆ తెలుసుకోనన్నా తెలుసుకొని చావండి, ఆ టీవీల కొంచెం ముందుకు వచ్చి మాట్లాడే ముందు అలా చేయకూడదు, చెయ్యరు. ఒరే 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 ఎట్లా ఏంటి నాయకులు వీళ్ళు, ఇవన్నీ రాజకీయ పార్టీ డీజీపీ ముఖ్యమంత్రి మంత్రులు వీళ్ళందరూ రాజకీయ పార్టీ స్టేట్మెంట్లు, అందరూ రాజకీయాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఎక్కడుంది? ఏడ ప్రభుత్వం ఏడుంది? లేదు, ప్రభుత్వాన్ని మాట్లాడలేదు. ఇంకో నాకు విచిత్రం అనిపించింది బాబు, నేను నిన్న మొన్న బోర్డు పెట్టి మొత్తం అనుమానాలని బయటపెడితే ఫస్ట్ అనుమానానికి ఒక కమిషనర్ గారు దిమ్మదిరిగా సమాధానం చెప్పారు. నా అనుమానం ఏంది? నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎయిర్పోర్ట్లో ఒకరు పనిచేయాలంటే ఎన్ఓసీ కావాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి. ఆ ఎన్ఓసీ ఎట్లా వచ్చింది, ఎవరు ఇచ్చిండ్రు అన్న నా ఫస్ట్ అనుమానానికి ఆయన ఫస్ట్ అనుమానాన్ని నివృత్తి చేసేసింది. ఎట్లా ఇచ్చిండ్రు అంటే, ఈయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ స్టేషన్ పరిధిలో ఏమీ ఆయన మీద కేసులు లేవని చెప్పి ఎన్ఓసీ ఇచ్చిండ్రు, అందుకని పెట్టేసుకున్నారట. అయ్యో బాబా, ఈ లెక్కను విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పనిచేయడానికి బతికుంటే ఉసామా బిన్ లాడెన్ వరకుడే,
ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి దావూద్ ఇబ్రహీం బాధితుడు, ఎందుకంటే వాళ్ళ మీద కూడా ఆ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కింద కేసులు ఉండవు కదా. మరి వాళ్ళు కానీ పనిచేయచ్చు అక్కడ, ఏముంది వాళ్ళకి అనుభవం ఇచ్చేయచ్చు. ఈ ఈ ఈ పిల్లపిత్రిగాడు వీనికే ఎందుకు శ్రీనివాసరావు కదా, వాళ్ళకని ఇవ్వచ్చుగా. మరి ఆడ కేసులు పరిధిలో లేవుగా, మరి వాళ్ళకని ఎయిర్పోర్ట్లు ఇచ్చి పాసులు ఇచ్చేయచ్చా? ఇట్లు ఉంటాయా? ప్రతిదీ అనుమానం అనుకుంటే, నిన్న ఆ పిల్లగాన్ని తీసుకొని వచ్చి ఆదివారం చికెన్ బిర్యానీ తిన్నా అని చెప్పిండ్రు, నిన్న మంచిగా మూడు కర్రీలతో తిన్నారని చెప్పి వీళ్ళే లీకలు ఇచ్చిండ్రు, నిన్న వానికి బాగలేదని చెప్పి మళ్ళీ వీల్ చైర్లు కూర్చోబెట్టి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిచ్చిండో చూస్తే నాకేమనిపించిందంటే, తుదినమ్మ జీవితం మేము ఎంత చెప్పినా కనుక జనాలు ఏమైనా నమ్ముతారో లేదో, పోయి నువ్వు చెప్పరా నాన్న నేను జగన్ అభిమాని నేనే పొడిచినా అని చెప్పి మాతో చెప్పించినట్లు తప్పితే ఆడ నాకు వేరే ఏం కనిపించట్లేదు. వాళ్ళంతా అది చెప్పించక వాడిని తిప్పినారేమో అన్న తప్పితే ప్రాణాపాయం అని వాడే అంటుండో. ఎవరి నుంచి ప్రాణాపాయం? ప్రాణాపాయం అని ఆయనే అంటుండు. ఆదివారం చికెన్ బిర్యానీ తిన్నాడు, సోమవారం నాలుగు కర్రీలతో కూరలు తిన్నాడు అంటుండు, సోమవారం వచ్చేప్పటికి వీల్ చైర్లు ఇట్లా కూర్చోండు. ఇదా విచారణ చేసేది? చీ, ఇంత ఇంత అధ్వాన్నం, ఇంత దారుణాది దారుణం కాక ఇంకా కొందరు దీన్ని డిగ్రేడ్ చేసేకి రాజకీయ పార్టీ నాయకులు అనుకుంటే, కొన్ని మీడియాలు, ఇంకొందరు సోకాలు మీద అనుకునే వాళ్ళు కత్తితో దాడి అంటలేరు. కోడి కత్తితో దాడి, కోడి కత్తి విచారణ, కోడి కత్తి దాడి, కోడి కత్తి విచారణ, వీళ్ళ పిండాకుడు విచారణ, వీళ్ళందరూ కూడా ఎంత దరిద్రం అని. ఎవడైతే కోడి కత్తిని వాడుతున్నాడో వాళ్ళకి నా ప్రధానమైన, మీరు డెమో చూపించండి రా, కత్తిట్లో కోసుకొని మీరు డెమో చూపించండి, తెగుతుందో లేదు చూద్దాం. ఆ కోడి కత్తి చిన్నదే కదా మీ ఉద్దేశం, కోసుకోండి. దీని అమ్మ జీవితం ఇక్కడ కోడి ఇక్కడ కత్తితో దాడి చేయడమా, వెనకలున్న ఇంటెన్షన్సా? ఇంత ఇంత మెత్త దరిద్రంలో, ఇంత పెద్ద దరిద్రంలో చాలా బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, ఏదైనా ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న కమెంట్లు, కొందరు చేస్తున్న మాటలు చూస్తే వీళ్ళు కూడా సామాన్య, ఇప్పుడు మొత్తం ఎపిసోడ్లో ఏడనాశనమైనా సామాన్యుడే, గొడవ జరిగిన సామాన్యుడే, ఈ కేసులు పడినా సామాన్యుడే, పోస్టులు పెట్టిన సామాన్యుడే, తిట్టినా సామాన్యుడే, వీళ్ళు సరిగ్గా పరిపాలించకపోయినా సామాన్యుడే, ఏడైనా సామాన్యుడికే కదా నాశనం అయ్యేది. అటువంటి సామాన్యుడేని తెలుసుకోలేని కూడా సోషల్ మీడియాలో వీళ్ళు కూడా రాజకీయ పార్టీ నాయకుల మాదిరే మాట్లాడి, రాజకీయ పార్టీల మాదిరే బూతులు మాట్లాడి వీళ్ళు ఎంత దరిద్రంగా తయారవుతున్నారంటే, వీళ్ళని చూస్తే, చాలామంది చూస్తే సోషల్ మీడియాలో వీళ్ళు ఎంత బానిసత్వంలో. అందుకే ఒక మహానుభావుడు అన్నాడు, భౌతికంగా బానిసత్వం ఉన్నవానికి తెలుస్తుంది నేను బానిసను అని, కానీ మానసికంగా బానిసగా ఉన్నాడు వానికి తెలియదు నేను బానిసను అని. వానికి మనం చెప్పాల్సింది ఏంటంటే, అరే నువ్వు బానిసవు, బానిసత్వం నుంచి బయటికి రాని మనకి తెలియజెప్పే ప్రయత్నం చేయాలి. అలా ఎవడన్నా చెప్పినా నేను బానిసను అనే సత్యనగానే వారిని జీర్ణించుకోలేకున్నారు. అక్కడ రాజకీయ పార్టీ నాయకులు కన్నా వీళ్ళు ఎక్కువ డ్రామాలు ఆడుతున్నారు. ఎవడన్నా చదువుకుంటే ఆలోచించే గుణం పెరుగుతుంది, ఆలోచించే గుణం పెరుగుతుంది అంటే ప్రజాస్వామ్యం అంటే ఏదో తెలుస్తుంది, ప్రభుత్వంతో ఎలా పనిచేయించుకోవాలో తెలుస్తుంది, ఎలా ప్రశ్నించాలో తెలుస్తుంది అని అనుకున్నాం. కానీ ఈ చదువుకొని తెలివి పెంచుకొని ఫోటో మార్పులింగ్ ఎట్లా చేయాలి, ఒకరిని ఎట్లా తిట్టాలి, తిట్టిన 10 మందికి ఎక్కువ చేరే విధంగా ఎట్లా మనం స్ప్రెడ్ చేయాలి అనేది తెలుసుకున్నారా బాబు? ఈ మొత్తం ఎపిసోడు, ఈ మొత్తం వ్యవహారాలు చూస్తే ప్రజాస్వామ్యాన్ని ఎవ్వరూ కోరుకుంటలేరు. మెజారిటీ అంటే 20 నుంచి 30% ఈ దుర్మార్గులు, ఉన్మాదులు, మూర్ఖులు, నీచులు, నికృష్టులు ఉన్నది 20-30%. 70% ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు, విచారణ జరగాలని కోరుకుంటున్నారు. ఈ కోరుకునే వల్ల దరిద్రం ఏంటంటే, వాళ్ళు బయటకు వచ్చి చెప్సేవారు, ఒక పోస్ట్ పెట్టరు, ఒక కమెంట్ పెట్టరు, ఒక వాయిస్ పెట్టరు, లోపల కోరుకుంటున్నాం. 20-30% ఉన్మాదులేమో రెచ్చిపోతుంటారు. ఈ రెచ్చిపోయేదే నిజం అనుకోవాలి. ఈ రెచ్చిపోయే వాళ్ళు ఖాళీ తెచ్చరు కదా, ఈ 70% ఉన్న ప్రజాస్వామ్య వదిలో వాళ్ళ మీదలో కానీ విషాన్ని నాటి వాళ్ళని కానీ కంట్రోల్ చేస్తారు. ఇదే ప్రజాస్వామ్య నాశనం కావడానికి ప్రధానమైన కారణాలు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఇప్పటికైనా ఎవడన్నా కనుక చైతన్యవంతుడు ఉంటే కళ్ళు తెరిచి, ఈ ప్రభుత్వం అనేది ఉంటే రాజ్యాంగ పద సంస్థతోటో లేకుంటే జ్యుడిషియల్ ఎన్క్వైరీతోటో విచారణ చేసే విధంగా ఈ ప్రభుత్వం అనేది ఒక లేఖలు రాసి ఆ విచారణ అక్కడ కనుక పోకపోతే ఎవడికి వాడు ఏం పనైనా చేసుకోవచ్చు. ఏం పనైనా చేసుకోవచ్చు అంటే ఎవడు ఏమన్నా చంపచ్చు, సంపే లేఖ రాసుకుంటే అయిపోయాయి. వాడే చెప్పిండు, వాడే లేఖ రాసుకుంటే అదే నిజం, వాని అక్కడ కారణం చేసి వదిలిపెట్టేయడమే. ఈ కేసు అయితే విచారణ తెగదు, ఏం కాదు, ఇట్లనే రాజకీయ విమర్శలకు బతికి వస్తుంది వచ్చే ఎలక్షన్స్ వరకు. కేసు విచారణ తెగదు,
ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు చెప్పిండు వాడే మొత్తం మీద కానరే, శిక్షించాలన్న వాడినే, బయటపడేయాలన్న వాడినే. చుట్టూ ఉన్న కుట్రలు కుతంత్రాలు ఏం బయటకు రావు రాజకీయ విమర్శలకే తప్ప. నాకు వీని చూస్తే వీని వెనకల ఎవరూ లేరు అని చెప్పి నమ్మాలన్న అభిప్రాయం కూడా కలగట్లేదు రా బాబు. ఏం చేద్దాం, ఆ ప్రజాస్వామ్య బాధలుగా నాకు కూడా ఈ 7 రోజులు బ్లాక్ డేసే.